నెల్లూరు కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో 62 అంశాలకు కౌన్సిల్ ఆమోదం తెలిపిందని నగర మేయర్ పోర్టుల శ్రవంతి తెలిపారు. రాబోయే 3 ఏళ్లలో నగర ప్రజలకు మరింత అభివృద్ధిని అందిస్తామని తెలిపారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా సమావేశం సజావుగా సాగిందని తెలిపారు. తన ఛాంబర్లో ఆమె మీడియాతో మాట్లాడారు. రోజు నవంబర్ 25 11:30కి కౌన్సిల్ సమావేశం సర్వసభ సమావేశాన్ని ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. దాదాపు 62 అజెండా పాయింట్స్, 33 టేబుల్ అజెండా పెట్టుకొని గౌరవ సభ్యులందరూ కూడా ఆమోదించడం జరిగింది. ఏవైతే ఈ అజెండాలో ఉన్నవన్నీ కూడా నగరపాలక సంస్థ ఏవైతే డివిజన్స్ ఉన్నాయో వాటిలన్నింటిని కూడా అభివృద్ధి చేసే విధంగా ఈరోజు ఈ అజెండా పాయింట్స్ అన్ని కూడా పెట్టుకోవడం జరిగింది. నగరపాలక సంస్థలు ఏవైతే ప్రధానమైనటువంటి మౌలిక సదుపాయాలన్నింటినీ ఏర్పాటు చేయడంలో నగరపాలక సంస్థ ఎప్పుడు ముందే ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ, రాబోయే కాలానికి ఏవైతే ఈ వర్కర్స్ ఉన్నారో, హెల్త్ సెక్షన్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా పెంచుకునే విధంగా చెప్పడం జరిగింది కమిషనర్ గారికి, నగరపాలక సిబ్బందికి. తయారు చేసి నగరంలో కూడా ఎక్కడా కూడా చెత్తరహితంగా ఉండకుండా విధంగా పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచే విధంగా ఈరోజు ఒక మంచి ఆలోచనకి కూడా ఈరోజు నాంది పలకడం జరిగిందని కూడా మీ అందరికీ కూడా తెలియచేస్తూ, రాబోయే ఇప్పటికీ 2 సంవత్సరాలు పూర్తయింది కార్పొరేటర్స్, కానీ నేను మేయర్గా బాధ్యతలు స్వీకరించుకున్నాక కూడా ఈ రాబోయే 3 సంవత్సరాల్లో మరింత అభివృద్ధి బాటలో నగరపాలక సంస్థని, నగర ప్రజలందరినీ కూడా ఉంచే విధంగా పరిష్కరించే విధిగా మేమందరం కూడా కార్పొరేటర్స్ కానీ మేము కానీ పనిచేస్తామని కూడా తెలియచేస్తూ, వర్కర్స్కి సంబంధించి ఎప్పుడూ లేని విధంగా ఈరోజు నగరపాలక సంస్థ అజెండా అంశాల్లో ఒక అంశమైనటువంటి సడన్ డెత్ అయితే 5 లక్షల రూపాయలని, నార్మల్ డెత్ అయితే 2 లక్షల రూపాయలని హెల్త్ సెక్షన్ వర్కర్స్ వారి కుటుంబానికి అందచేసే విధంగా అజెండాలో ఆ అంశాన్ని కూడా పెట్టుకొని ఆమోదించడం కూడా జరిగిందని కూడా తెలియచేస్తూ, నగరపాలక సంస్థలో సభ్యులైనటువంటి ఈ కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళే ఈ హెల్త్ సెక్షన్ వర్కర్స్ అందరూ కూడా వారికి కావాల్సినటువంటి అవసరాలను కూడా తీర్చే విధంగా నగరపాలక సంస్థ పనిచేస్తుందని కూడా అందరికి కూడా తెలియజేస్తూ, ఈరోజు జరిగినటువంటి కౌన్సిల్ సమావేశం కూడా సజావుగా సాగిందని కూడా అందరికి కూడా తెలియజేస్తూ, దానికి మాకు సపోర్ట్ చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి హెల్త్ వర్కర్స్ అందరూ కూడా మా దృష్టికి వాళ్ళని పర్మనెంట్ చేయాలని ఒక మాకు తెలియజేయడం జరిగింది. దాన్ని నా లెటర్ ప్యాడ్ మీద ప్రింట్ చేపించి వాళ్ళకి సపోర్ట్గా ఉండే విధంగా గవర్నమెంట్కి కూడా పంపిస్తానని కూడా వాళ్ళకి కూడా నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను ముఖ్యమంత్రి వర్యుల్ని కలిసినప్పుడు ఫస్ట్ పాయింట్గా మా ఏదైతే హెల్త్ సెక్షన్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయాలని కూడా ముఖ్యమంత్రి వర్యుల్ని కోరుతానని కూడా తెలియజేస్తున్నాను.